అబ్బి కొంగుమడి నీలసేన మహారాజు కలేసింది దేవే కొడకందరి గంత దేవే బాలా ఉన్న లడ్డూలు కొట్టు దాటున్నావు నాలుగు వందల లడ్డూలు బట్ట కంతం రెండు లడ్డూలు తీసిండు భార్య చేతుల పెట్టిండమ్మ గప్పుడు గారాజు నీల సేన మారాడు తొలి బుక్క తీసుకొని నోటి కాడ పెట్టుకోంగానే కడసారి కంచవల పడుతున్నది రాన తల్లి నిమ్మ మాది కన మానవత్తున్నది నాదా మానవులకు తొలి బుక్క కింద పడకూడదు తొలి బుక్క కింద పడితే గాడికే భూమి మీద ప్రసాదం అడిసిందంటారు మార బుక్క కింద పడితే మారన్నం దొరుకుద్ది మానవుని కాని తొలి బుక్క కింద పడకూడదు నాదా నీకు తొలి బుక్క కింద పడుతున్నది నువ్వు అన్నవునికే నాదా సిలకు చెప్పిన బుద్ధుని చెప్పుతున్నది నిమ్మవాతి అప్పుడు నీలసేన మారాది ఏమన్నాడు దేవి నాదిని చిన్నప్పుడు అవ్వ అయ్యా ఓతి అవ్వాయి సాధింది వదిలి అక్క సాధుకున్నది తల్లాయి సాధింది కాబట్టి కొడుకు మీది ప్రేమతోటి ఇంత నేది బొట్టి ఎక్కువ వేసింది దారి కింద పడ్డది దానికి తప్పలేదు అన్నవ దినవే బామాన మరకల్న తల్లి నిమ్మవాతి అయ్యా తొలి బుక్క తీసినాది ఓ దేవుడు తొలి బుక్క తీసినాది నిమ్మవాది నోటి కాడ పెట్టుకుంది ఓ దేవుడు లడ్డూలు కదరా నిమ్మవాది లడ్డూలు ఎంత ఉంది నిమ్మవాది లడ్డూలు ఎంత ఉంది నిమ్మవాది లడ్డు కొన్ని సమ్మ ఓ దేవుడా లడ్డు కొన్న సమ్మ ఓ దేవుడా నాలుగాక వంట పట్టే కా తల్లికి నాలుగాక వంట పట్టే కా తల్లికి నారాలు గుంజ పట్టే నిమ్మవాది నారాలు గుంజ పట్టే నిమ్మవాలకి అయ్యో నా వివేకలిత ఉంది కా తల్లికి నా వివేకలిత ఉందో కా తల్లికి కార్యాలయం కదిలిస్తా ఉన్నాయిరా కార్యాలు కదిలిస్తా ఉన్నాయిరా గుండెలకు బిల్లవానే కా తల్లికి గుండెలకు బిల్లవానే కా తల్లికి దాలుగుండే దల్లవానే నిమ్మవాతి దాలుగుండే దల్లవానే నిమ్మవాలకి అమ్మ కిరాణ తిరిగిరాదా నిమ్మవాతు కిరాణ తిరిగిరాదా నిమ్మవాత ఇసుకవ డంబు వాడే ఓ దేవుడా ఇసుకవ డంబు వాడే ఓ దేవుడా బుస బుస నరుసలన్న వస్తున్నాయా రెండు పురుషులన్న వస్తున్నాయా నరుసలన్న వస్తున్నాయా అయ్యో ఆగుల్లో గోగుల్లో ఉట్టవట్టే గోగుల్లో ఉట్టవట్టే అమ్మ ఎరగల్ల వాడవట్టే గా తల్లికి ఎరగల్ల వాడవట్టే గా తల్లికి అమ్మ ఎర్రెర్రి శోభలన్న అయ్యోతున్నదా ఎర్రెర్రి శోభలన్న అయ్యోతున్నదా అమ్మ బట్టాలు ఎదురవట్టే నిమ్మవాతి బట్టాలు ఎదురవట్టే నిమ్మవాతి అయ్యో అప్పుడు కాదు కత్త ఉండు గా తల్లికి నాయకుడుకు నా తొడలు తొట్టాలి అసి నాయకుడుకు తొడలు తొట్టాలి
ఉన్న మహారాజుల పది రకాలు చేసి కన్న పిల్లగళ్ళు పెడతారు. ఆడాది 12 పండుగలు, నెలకొక్క పండుగ, ఆడాదికి ఒక్క అంగడి. అల్లం అన్న విధంగా నా కొడుకు ఆడుకొని ఆడుకొని వాళ్ళ అడిగి ఇది పోతే అయ్యవని ఓడగొట్టుకున్న పోరుడు దవడాడి ఎంగన వస్తున్నాడు దయ్య పోరడాని. నిన్ను ఎంతమంది పేరుడాలా నిలబెడతారు, ఎంతమంది పేరుడాలా నిలబెడతారు, నిన్ను పట్టడల్ల చూడ రాను పట్టడల్ల చూడ రాను పొద్దుగల్ల కొడక బడిపోయి ఇంటికి వచ్చి ఏ తల్లి అన్న మెట్టువాని కొడక ఏ తల్లి నువ్వు వెళ్తావు రాయ్యా. మరి కొడకరారా కొడుకు తోటి గోద కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నది. నాదా నేను చెప్పిన నా మాటలు నువ్వు నమ్మలేదు, అన్నాన్ని నమ్మి నువ్వు మరణం అవుతున్నావు, ఏమైనా ప్రాణం పోతున్నది అక్కా. కడసారి నీకు చూడే చేతుల దండం పెడుతున్న నా కొడుకును విలువిపి అమ్మా. మదిల మాట నా కొడుకు తోడి చెప్పుకోని కొడుకు సీత సారిడి జీగంజి ఓపించుకుంటుంది అని దండం పెట్టింది. ఈ పాపాత్మురాలు వరకొచ్చింది మరి భూమి మీద మీరు బ్రతికితే మళ్ళీ తెల్లారి మంది వస్తారు మమ్మల్ని మరణం చెప్తారు. మీరు ఉండకూడదు, ఈ పీడ కూడా మన మీద పడద్దు. రారా మొగన్ నాని మొగన్ని పిలుసుకున్నది. నీ తమ్ముని నువ్వు పట్టుకొని ఆరాలని నేను పట్టుకుంటా. వీళ్ళని కొర 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 గుంజుకపోయి నిమ్మవాతి మేడల వాళ్ళ ఇంట్లోనే వారిద్దాం.
ఏమైందో వాళ్ళు ఎత్తే ఎచ్చిర్రు అని లోపల ఎడతారు. వాళ్ళు ఏడవంగా మనం కూడా పోదాం, మనం మంది లెక్క మనం ఎడతాం అని మొగను తోటి చెప్పి ఇద్దరాల మొగలు వాళ్ళ భార్య భర్తలను గొరగొర గొరగొర గొంజుకొని నిమ్మ వాది మేడల్ల కొరికొచ్చింది సిన్నాగిరి లోపల వారేసిండ్రు. ఇక మా పీడ వాసింది, మా కోడి కూసింది, దాని వల్ల రంగు మాల కోయదు సంబరపడుతున్నది. తల్లి నిమ్మవాది రాజా నీల సేన మహారాజు ఒకల మీద ఒకల పడ్డరు, భార్య మీద భర్త పడ్డది, భర్త మీద భార్య పడి ఓ అంట వర్ర సాగిండు. రాజా నీల సేన మహారాజు భార్య మీద పడ్డడు, ఓ బామా నిమ్మవాదమ్మ నీకు నాకు మట్టి బొమ్మలోలే, మాయ బొమ్మలోలే లగ్గమైంది, చిన్నతనము లోపల కళ్యాణమైన కన్నుంచి పుణ్యాన సిల్లవనకున్నకు పాపాన భార్య వనకున్న ఆలమగలం తువ్వంటి ఓత వంటి అన్నయ్య పిల్లలు అన్నారు ఆలమగల లేదమ్మ. ప్రారంభమవుతున్నది దేవి నీ మాట నేను నమ్మలేదు, మరణం అయిపోతున్ను. వాడు సల్లా బతకని, వాడు పేరెళ్ళి బతకని, కానీ ఇక్కడ సార్ నా కొడుకు వచ్చిన కానీ ఒక మాట చెప్పు రే బాబా నిమ్మవాదమ్మ. శరమీది తడ సంబంధం అంటారు ఆడదానికి, దుఃఖం ఆకున్న ఎడుతుంది కానీ మగవాడు ఎడవాడు కుంగి కుసించి ప్రాణం పోతుందమ్మ. భార్య భర్తలు విలువలు విలువలు కొట్టుకోని వల్ల ఇద్దరాల మగల ప్రాణాలు వదులుతున్నారే వల్ల ప్రాణం పోయింది, వల్ల ఇంటి లోపల వల్ల ఇద్దరాల మగల జీనం పోయింది. కర 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 పొద్దు ఒడుతున్నది, కారికోళ్ళు గుర్తున్నాయి, బల బల తెల్లారుతున్నది, బ్రహ్మనాథులు వెలకుతున్నాయి, ఇల్లంగా తెల్లారుతున్నాయి, తెలకోళ్ళు గుర్తున్నాయి, పట్ల మీ ప్రేవారు ఏమనుకున్నారు. నిమ్మవాతి మబ్బలు లేచేది ఇవ్వాల లేత్తలేదు ఎందుకు అని వల్ల మేడల్లకచ్చి నిమ్మవాతి నిలసేన మహారాజం వెలకరిచ్చిందమ్మ. వాళ్ళ సలికెట్టలైపోయిందమ్మ. ప్రజలు సాధి గొద్దుకుంటున్నారు, నెత్తి బాదుకుంటున్నారు, ఇంత వాయువుల ప్రాణం, ఇంత వాయువుల జీనం అని ప్రజలు ఎత్తే వాళ్ళు ఎత్తారమ్మా. ఎక్కడోళ్ళెక్కడ కొమ్మలు ఎక్కుకోవాలనుకున్నారు. ఆ పిలగాడు శివమంగ మహారాజు బడికేన పిలగాడు, నా తల్లి పేడుకోయి కవలం అంత అన్నం తినత్తరాని సంధ్యుడు పుస్తకాలు సంకల పెట్టుకొని ఆ తల్లి మీద కొరికత్తున్నాడు పిలగాడు. పిల్లగాడు చూసిన మగానాడు తల్లి పెట్టుకో ఇకవలవంతన్నం దీని వస్తానని సందర పుస్తకాలు సంకలోపలు పెట్టుకొని రాజసింహంగా మహారాజు తల్లున్న మేడగెట్ట బయలు వస్తున్నాడయ్యా ఓ పెద్దలాల I'm not a man.
తల్లి మీద వాటడా బావ నిమ్మ వాటేందుకున్నావా పంచపరుపులుండగా శివారి మెత్తలుండగానే అమ్మా తిన్నాడు ఇంత వండుకున్నవే అమ్మా ఏమైంది అమ్మా లేవే మందంతా మన ఇంటి కాడ ఉన్నారు వాళ్ళ కళ్ళల్ల గేలు నీళ్లు గారుతున్నాయి అమ్మా అవ నాతోటి మాట్లాడే అమ్మ నీలవా అమ్మ నిమ్మవాతి నాయనా నీల తేరు మహారాజా ఒక్కసారి కొడుకాని ఎగిరేసి పొలం మీదెత్తుకో నాన్న నాకు సంబరం అనిపిస్తుంది నాన్న నాకు సంతోషం అనిపిస్తుంది అని పిల్లగారు కన్న పిల్లగాడు చూసినమా తల్లిదండ్రి మీద పడి ఊపినా తల్లి లేపలేదు లేపినా తల్లి లేపలేదు తండ్రి లేపలేడు ఓ నాయన్న నువ్వు కన్న కొడుకునే నానా ఒక్కసారి లేచి మాట్లాడు నాన్న నన్ను బడికి తోలిదంగా నా తల్లి సతి గట్టంగా కొడుకు నువ్వు పడిపోయి అన్నవు తినమని పొత్తు గాలి చెప్పింది అమ్మ నన్ను పల్లె దించిరాంగ నాయన చేతు ఊపి తాట చెప్పి బాయి చెప్పిన నానా చేతు ఊపి సైగ చేసిన నాన్న నన్ను నేను పగటి ఇంటికి వచ్చిన నాయన్న నాన్న ఒక్కసారి లేవే నానా ఒక్కసారి లేచి మాట్లాడు నాన్న నాకు అన్నం పెడితే నాన్న నన్ను పట్టవాడీలు మళ్ళ మల్ల దించత్తుకు రావి నాయన్న ఊపిన తల్లిలేవ్వదేపిన తల్లిలేవ్వ రేపిన తల్లిలేవ్వ తండ్రి లేవ్వకూడదు తండ్రి దిగబడ్డాడు అవ్వ నాకు బాధ అనిపిస్తుందని అమ్మ నాకు అన్నం పెట్టలే అమ్మ ఆకలి అవుతుందని పిల్లగాడు ఏడుతున్నాడు అవ్వ అవ్వరాల మీరందరూ ఎందుకు ఏడుతున్నారు మా తల్లి తండ్రి ఎటువాలి మా తల్లి తండ్రి లేస్తలేరని పిల్లగాడు ఏదలు పిల్లగాడు ఏడెళ్ళ పిల్లగాడు పాలు గాడుతుండంగ ఓ చెంప కొడితే రక్తం గాడుతున్నాయి పిల్లగానికి అయ్యో కోదల్ల కొట్టు కోదల్ల కొట్టు తల్లి మీద పట్టడం తలంతా గుర్తుకూరే ఓ కొడుకా నీ తల్లి ఏడున్నదని లేస్తదిరా ఏడ నీ తండ్రి ఉన్న నాలు లేస్తాడు ఏడవకురా కొడుక నీ తల్లి తండ్రి చచ్చిపోయినురా నాయన చచ్చిపోయిందని తల్లిదండ్రి మీద వాడు ఏనాడు ఉరుకులాడుతున్నాడో కన్న తల్లి కొమ్ముకు రెండు లడ్డూలు కనబడ్డాయి ఆరాలింటికాడ ఈ సభ లడ్డూలు నేను తింటే మన్ను నా కొడుకు పెట్టుకుంటా నా కొడుకు తింటాడు ఏ తల్లి అన్న తొగంటు ఓకే పిలిచి బలాలు పెడితే నేను తింటే మన్న అయిపోతుంది ఇంటికాడ ఎదిగిన పిల్లగళ్ళు ఉన్నారని చెప్పుకుంటారా బలాల అదే రీతిగా నిమ్మవాటి కొమ్ము కుమ్ముడేసుకున్నది ఆరాలు ఈ సభ లడ్డూలు పెట్టిన తల్లి తెలియదు భర్త లడ్డూలు భార్య లడ్డూలు ఇద్దరు లడ్డూలు తీసింది కొమ్ము కుమిడి కట్టుకున్న దిశ పన్నాలు మరణం అయిపోలేదా అన్నాడు అయ్యో పిల్లగాడు ఎడుతుంటే పిల్లగాడు ఎడుతుంటే లడ్డూలు చేతు కన్నా చేతు కుదలిగినాయి అమ్మ నిమ్మవాటి నువ్వేటు వేయనవమ్మ ఎవరింటికి వెళ్ళవమ్మ ఎవరింటికి వెళ్ళవా లడ్డూలు తెచ్చినవా నాకు వెళితే అని తెచ్చిన మాయ అమ్మ అన్నాడు పిల్లగాడు ఆ బాలవీరుడు చూసిన మా శివంగ మహారాజు లడ్డూలు ఏనాడు సీత బట్టి ఆ లడ్డూల కొంగుముడి ఏనాడు ఇప్పుతున్నాడో కర్రెకల్ల కసూరు వెళ్ళి అటుకు మీద కూర్చుండి ఏడుతున్నది పిల్లగాడు ఏ దారలు పోతుంటే కళ్ళ పిల్లికి సూత దారలు పడుతున్నాయి కొడుక నీ తల్లిదండ్రి ఇంటికి వెళ్ళి ప్రయాణం కాగానే కళ్ళల ఏళ్ళల మెదిలిన పిల్లడ్డమైందా అని ఊకున్నా గానీ నీ తల్లిదండ్రి ప్రాణం పోపు కొడుక నా మీదికి వెళ్ళి దాటి వెళ్ళి పేరు కొడుక ఆ లడ్డూలు తిన్నావు అనుకో నువ్వు చచ్చిపోతావు నీ తల్లిదండ్రికి సబ్ పెట్టి నీ పెద్దమ్మ చంపింది కొడుక నువ్వు లడ్డూలు తినద్దురా కొడుక నువ్వు ఉట్టక ముందు కర్రెకల్ల కస్తూరు వీళ్ళని పీర్తికి నన్ను పిల్లిని దాదుకున్నది నీ
నీ ప్రాణానికి అడ్డు నా ప్రాణం పెడతాను అన్నది. నాలుగు గాళ్ళు పల్లెలాపింది పిల్లగాని ఏదో బొచ్చ మీద ఆ పిల్ల తల్లి ఏదో బొచ్చ మీద దుంకింది. ఆ పిల్లగాడు లడ్డూ తీసి నోటికాడ పెట్టే సైమం లోపల కళ్ళతోటి సిత్తింది కన్న తల్లి ఆ కర్ర కళ్ళక సూరువిల్లి. ఆ నోట ఈ నోట కొంగుని చెప్పింది ఆ కర్ర కళ్ళక సూరువిల్లి. రెండు లడ్డూలను అనుభవించే వరకల్లా నాలుగు దిక్కుల జొలిగింది కన్న తల్లి కర్ర కళ్ళక సూరువిల్లి. కెక్కువరికి ఈగబెట్టి బుక్కడ రక్తం కట్టి ప్రాణాలు వదిలిందయ్యా ఓ పెద్దలారా. పిల్లి ప్రాణం పోయేవరకల్లా సేవంగా మారాదనుకున్నాడు బావా. ఎవరింటికేనే విష పన్నం పెట్టి నిన్ను చంపినరు బావా. ఈ సభలు అడ్డూలు తింటే నా ప్రాణం పోవునేమో నా జీవనం పోవునేమో అని ఆ పిల్లగాడు ఎడుతుంటే ఆ నోట ఈ నోట పట్టం మీద ప్రజలందరికీ తెలిసింది. ప్రజలందరికీ తెలిసే వరకల్లా పెద్దమ్మ ధాన్యవాతి శివనందు పెట్టింది. నీ తమ్ముడు సచ్చి పీకింది కావచ్చు, నీ మరదలు సచ్చి పీకింది కావచ్చు. ఏ పీకుడు కాదే పిల్లమ్మ పోయిర్రు అనాలే. మా అన్నగత్య అంటాం, మరి మంది అడుతురు కావచ్చు, మనం పోకపోతే మంది నా సముద్రంలో అనుమానం వస్తుంది. మనం పోవాలి మనం ఎడవాలి, కానీ చంపిన వాళ్ళ మనం అయితే మనకు దుఃఖం ఎట్లా వస్తుంది? సారినంత కారపోడు నీ అందులో పోసుకో నీ జేబుల. మరి నీ గట్ట రావాలి దుఃఖం గడ్డ ఉల్లిగడ్డ ఏడు పెట్టుకుంటావు సంకల పెట్టుకో నీళ్ళు రప్పించుకుంటా రా మగడ అని మగన్ను తోలుకొని ఆ ధాన్యవాతి లోపల కూడా నమ్మియ్యాలన్నది. ఆ చెల్ల బేటికి మరిది ఇంటి బేటికి హరే గుంపు గుంపు సింతల్ల గుంపు సింతల్ల వచ్చింది సెల్లో నా బంగారు సెల్లో నా సెల్లని నీ అంపినో నీళ్ళు పేరుగురాని సెల్లో నా సెల్లో నా సెల్లని నీ అంపిన దానికి ఇంకో ఐదుగురు కొడుకులు పుట్టనే సెల్లో నా సెల్లో నా సెల్లని నీ అంపిన దానికి సీనటువంటి మొగడు దొరకని సెల్లో నా లెల్లో నా సెల్లని కొడుకు నేర్తావా సెల్లో వా సెల్లో నా సెల్లని బంగారు మగ కాదురా సెల్లో నా సెల్లవా నా సెల్లని సాయత్త వచ్చింది ఏ తల్లి నిన్ను అంపింది కదరే సెల్లో నా సెల్లవో నా గోపవ్వా నీకు ఏడుత నీకు దుఃఖ వస్తలేదా గోపు నా గోపు నన్ను చూసి నా పిల్లలకు నా ఆడ వస్తుందో గోపు వా గోపు ఏడుతున్నావా ఏడుతున్నావా
నీకు తినికినట్టు అనిపిస్తున్నాదిరా, ఈ ఆడి మొక్క లాంచ కొడుకు. ఏ అడవంగా ఏడుతున్నావు అంటే సంకల సేమెట్టి సెక్కల గురి చేశాట అడవంగ. నా తమ్ముడు నా తమ్ముడా, మనిద్దరం మనిద్దరం కూర్చుంటే పుల్లు తాగుతుంది కాదురా తమ్ముడు. ఏది బ్లెండర్ స్ప్రైట్ ఫుల్ బాటలా? నాకు రాయల్ స్టాక్ పడది, బ్లెండర్ స్ప్రైట్ తాగుతాను అమ్మగాడు. నేను ఇద్దరు కూర్చోండి, ఒక ఫుల్ బాటల్ మొత్తం లేపుతాం. అవా అయ్యా, వీళ్ళు ఏడవంగ పోరడు కూడా ఏడిసి ఏదెడుతుంది. ఆ ఏడిసే కొడుకుని సేవంగ మహారాజుని చూసింది ధాన్యమ్మ. రికచ్చింది పిల్లగాని మీద పడ్డది. కొడుకా ఏడవకు, సచ్చింది నీ చిన్నమ్మన కూరా. మని ఉన్నది మీ తల్లి నిమ్మవత అనుకో, సచ్చినోడు నీ పెద్ద బాప అనుకో, మని ఉన్నది నీ బాప అనుకో. ఈ కాడి నుంచి నాకు నలుగురు కాదు కొడుకులు, నీతోటి ఐదుగురు, పంచ పాండవుల రీతిని నీ ఆదుకుంటు అని కొడుకును నమ్మించింది. కొడుకును అదరికిచ్చింది, బదిరికిచ్చింది, సెక్కిళ్ళు ముక్కిళ్ళు సేరమొద్దులు ఇచ్చి పిలగాన్ని దగ్గర తీసింది. ప్రజలు కూడా నమ్మిర్రు అబ్బా, ఆరన్న అంటే ఇట్లా ప్రేమ ఉండాలి. ఆరాలు పోతే ఎంత ఎత్తులను చూడు వాళ్ళ అక్క అని ప్రజలు నమ్మించింది. నాయన ఒక 10 నిమిషాల తర్వాత చదువుతాం, ఇక కథ అయిపోద్ది. అవా ఆమె ఒక్క 10 నిమిషాలు ఆగండి. పిల్లగాడు ఏడ్చిండు, పిల్లగాని దగ్గర తీసి ధాన్యవాదం నమ్మించింది. లోకాన్ని మొత్తం కాకలు వేసింది, ప్రజల కళ్ళు చూసిండు. ఊరికి వేసిన ఉపకారం ఏమున్నది, పేనుగులకి వేసిన శృంగారం ఏమున్నది. అంగిరా కుండాగవాదు, అంగిర పొద్దాగవాదు, సత్యన శివ లాగవావు, సెయ్యర్రా కార్యక్రమాలు గరవాలే, ఆ కార్త దానం వేయల్లా అని ప్రజల వలికిందమ్మా. పోయేటోళ్ళు పోతున్నారు, ఆ సాకలు రేవాకాయో, కార్తాల గడ్డకు ఆకాశానికి అద్ద గదము తక్కువ, కార్తము తయారు ఎత్తుండు, భార్య భర్తలు మరణిస్తే ఒకటే కార్తము లోపల గాలయ్యవచ్చునమ్మా. హవలారా భార్య భర్తలు ఒకటే చిరము లోపల వచ్చిండ్రు, నిమ్మవాతి 5 నిమిషాల మధుగాల ప్రాణం పోయింది, నిండ నోరెళ్ళ ముత్యద సావు వచ్చింది. ముత్యద సావు పార్వతమ్మ సావు అంటారు, ముండ సావు కుక్క సావు అంటారమ్మా. నిమ్మవాతను తీసుకొని వచ్చిండ్రు, తలార స్నానం భోగించి ఎర్రలీళ్ళ పచ్చలీళ్ళతోటి స్నానం భోగించిండు, పట్టు వస్త్రాలు కట్టిండు, పట్టు ఆభరణాలు మెడ లోపల చేసిండు, మెడ లోపల జాలిక దండలు చేసిండు, భారీ బొమ్మలలో బంగారు తానబొట్టు, తల్లికి కురుసడి బొమ్మల కుంకుమ తానబొట్టు పెట్టిండు, మడతల మల్లె పూలు కొప్పుల మల్లెలు గుప్పించి పెట్టిండు కనపల్లి నిమ్మవాతికి. 5 ముత్యాదులు ఉరికచ్చిండు, ఉలకంగా ఓడి బియ్యం పోసిండు, భార్య భర్తలను తీసుకుపోయి పాడుల బల వండబెడితే మరో పార్వతి పరమేశ్వరుల రూపాలు కనబడుతున్నాయి. ప్రజలు ఉరికచ్చిండు, అవ్వా నీ అటువంటి సావు మాకు దొరకాలి అవ్వా, ముత్యాదు సావు వచ్చిన అవ్వా, భార్య భర్తలు ఒక కాడు గూడు కట్టుకుంటున్నారు అవ్వా, నీ వల్ల ఇద్దరి పాదాలు మొక్కిండు ప్రజలమ్మ. పిల్లగాడు శివంగ మహారాజును తలిబట్ట స్నానం ఏమిచ్చిండు కొడక, నీ అవ్వకి ఇల్లు వనికి రాలేదు కొడక, కొత్త కూడు గడదు రార కొడక, అవలిల్ల ఇద్దరా కొడక, నీ అవ్వకు తవ్వయించు రా కొడక, నీ కొడుకు స్నానం భావించిండ్రు, పచ్చకుండ సేదికిచ్చిండు, అక్కి సేదికిచ్చిండ్రు. నలుగురు ఎత్తుకున్నారు, 10 మంది మొత్తుకుంటే అదన తప్పుల్లో 10 మంది ఎరుసకుండా తల్లి గోవిందాని పాడలా వడ్డుకోని, 3 తవ్వుల కాడు కచ్చిర్రు, పడమ్మ తంగెళ్ళ కాడ దింపుడు గల్ల వేసిండ్రు, మల్ల గోవిందాని పాడలా వడ్డుకోని, కట్టాల గడ్డ కచ్చిండు, కట్టములు అవల భార్య భర్తల వండబెట్టిందమ్మ. ఊరి కొడక శివంగ రాజాని అవ కిల్లి ఆడుతున్నావర కొడక, ఆవులని అవ కిల్లి ఆడుతున్నావర కొడక, తల్లికి తలగొర్రాయి పెట్టిన కొడక, అవను తొవ్వి ఉంచుర కొడకాని, కొడుకు చేదుకు తలగొర్రాయి ఇయ్యంగ కొడుకు ఉరికచ్చిండు, అయ్యవ కాళ్ళ మీద పడ్డాడు అంట వర్రిండమ్మ. పిలగాని సీతాకి కొర్రాయి ఇస్తా ఉంటే తలగొర్రాయి పెట్టిండు, బరబర బరబర కాటం కాలింది, కూలింది, కొమ్ము దొడ్డు పొగలు ఎల్లుతున్నాయి.